सदेह जो नारायण बद्रीकाश्रम नर नारायण रूपेण अवतरी नारायण रूप में उर रूप में शिष्यु आयन की उपदेश ताने शिष्यु अवतरी अंत शिष्युने वो आयमी लोकल्ल तेवर लेकिन मोक्तर उड़ी अंदर की अष्ठान द्वारा निमित्त ताने शिष्यु किष्यु अंत शिष्यु उड़वल मुझे दीन परपूर्ण आदरण कल अभी आदरण कल की मदटी भाव आदरण कल कारण अतर मंत्र कल ज्ञान भाव अभी पाठित ऐसी मंत्र कल ज्ञान फल चित्रार्थित पाठित अंटे तुम स्वयं कष्टपड़ संपादी अंत रोज की कूली इपड़ ऐद रूपये ऐद रूपये इच्छेपड़ी नल्बर कुटो वारी एंत दूपये चाले चादना दाखिल आ रोज की आ रोज खर्च महाराज कुमार पड़ता वाड़ की पर्याय को आस्ति वेरी संक्रम अला ताने स्वयं कष्ट संपादी आस्ति अंतरेंटे अगर खर्चे आस्ति आधा इतर मंत्र वाल कल ज्ञान साधि नीले संपत् अभिवृद्धि तिरमंत्र वाल कल ज्ञान चित्रार्थित महाराज की कुमार इपड़े पर्याय पट्टी धन साक्षात नारायणे बद्रिकाश्रम हिमोत्पर्वत इपड़की आयन दी पुरस्करण चू उत आलमंत मन की संक्रमित दीन उड़ेट गोपतन इंका मंत्र मन की कावल फला इवाना की सामर्थ्य कल देवत पेड़ वाल रूप चेत वीटे शब्द विशेष की मंत्र वीट भगवंत अंदर की सृष्टि स्थित ऐरपड़ जन अत अंदर की अधिपति आये स्वरूप रूप विभूत मंत्रे अभी अनेक मूड को आये स्वरूप रूपमल की आये गुणमल की लख्यमी अनंत मंत्री मंत्रो रे रकम व्यापक मंत्री अव्यापक मंत्री व्यापक मंत्री अटे साक्षात भगवंत कैंकर्या अनुसंधान चेतने इवगल महत्तर शक्ति कल वाटी व्यापक मंत्र महत्तर शक्ति कल वाटी व्यापक मंत्र अव्यापक मंत्र वाटे को तक वाटी अरमित शक्ति कल परमित फल इच्छे वाटी अव्यापक मंत्र भगवत मंत्र अव्यापक मंत्र को व्यापक मंत्र मूड मतमे यजुर्वेद तैत्तिरीय उपनिषत् नारायण अनुवाद अगर विष्णु गायत्री नारायण गायत्री अनी प्रधानमैनटुवंटि ఒక భాగం నారాయణాయ విష్ణుహే వాసుదేవాయ విష్ణుహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అని ఆ భాగం దానిలో భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ తెలియజేసేటటువంటి మూడు శబ్దములు ఉన్నాయి
ఆ మూడు శబ్దములను మూడు మంత్రములు, ఒకటి నారాయణ అష్టాక్షరి మంత్రం ఒకటి, రెండవది వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం ఒకటి, మూడవది విష్ణు షడక్షర మంత్రం ఒకటి. ఈ మూడు మంత్రములలో కూడా నారాయణ అష్టాక్షరి మంత్రం మొదట చెప్పబడింది. ఎక్కువ శక్తి కలిగినటువంటి వారు కదా మొదట దాటిస్తారు. అంటే అతను ఈ మూడు మంత్రంలో అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది నారాయణ అష్టాక్షరి. తగ్గిన రెండు కూడాను దీనికంటే తక్కువ శక్తి కలిగినటువంటి. తర్వాత ఆ రెండింటికి కూడాను అశిష్ట పరిగ్రహం ఉంది. అంటే కేవలం ముమ్ముక్షులైనటువంటి వారి చేతను మోక్ష నిమిత్తమై అనుసరించవలసినటువంటి మంత్ర విశేషం నారాయణ అష్టాక్షరి. మిగతా ద్వాదశాక్షరి ఈ విష్ణు షడక్షరి కూడా ఇతరమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. నారాయణ అష్టాక్షరి ఇస్తుంది కానీ ఇది ఇచ్చేటటువంటి ఫలాన్ని అది ఇవ్వలేదు. కనుక ఇతరులైనటువంటి కామ్యము కోరికలు కలిగినటువంటి ఇతరమైనటువంటి ఏవో కోరిక కోరిక కలిగినటువంటి వారు ఆ మంత్రముల్ని ఉపయోగించుకోవడం. అంచేత అశిష్టులైనటువంటి వారు ఆ మంత్రాన్ని పరిగ్రహించడం చేతను, శిష్టులైనటువంటి వారు వాటిని పరిగ్రహించగా నారాయణ అష్టాక్షరి మాత్రమే వారు అనుసంధానం చేసుకున్నారు. ఇది వైష్ణవ సంప్రదాయంలో మాత్రమే కాదు, వాతులు వైష్ణవులు ఇతరులు అందరూ కూడాను అంగీకరించినటువంటి విషయం. ద్వైతులు కానీ అద్వైతులు కానీ విశిష్టాద్వైతులు కానీ ముముక్షులైనటువంటి వారు, ద్వైతుల్లోనూ అద్వైతుల్లోనూ ముముక్షులైనటువంటి వారు సన్యాసులు అంటారు. సన్యాసాశ్రమానికి ముముక్షాశ్రమం అని పేరు. ముముక్షులైనటువంటి వారు స్వీకరించి అనుష్ఠించవలసినటువంటి ఆశ్రమ విశేషం సన్యాసం. కనుక ద్వైతుల్లోనూ అద్వైతుల్లోనూ ఉండేటువంటి సన్యాసులు కూడా ఈ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికైనా ఉపదేశం చేయవలసిన ప్రయత్నిస్తారు. ఇతరమైనటువంటి మంత్రాన్ని వారు ఉపదేశం పొందకూడదు, అనుష్ఠానం చేయకూడదు, ఇతరులకు ఉపదేశం చేయకూడదు. అసలు త్రిమతస్థులు కూడా వైదికమైనటువంటి మతస్థులు ముగ్గురు కూడా అంగీకరించినటువంటి విషయం ఇది. నారాయణ అష్టాక్షరియే దాన్ని మోక్షించేటటువంటిది, దానినే మనం అనుసంధానం చేసుకోవాల్సింది అని నిర్ణయం చేసుకున్నాం. కనుక అశిష్టులైనటువంటి వారు పరిగ్రహించడం చేతను ఆ మిగతా రెండు మంత్రములను శిష్యులైనటువంటి వారు పరిగ్రహించారు. ఈ విషయాన్ని వేదములు వేదముల యొక్క అర్థాన్ని ఉపగ్రహణం చేసి స్మృతుల కింద పురాణాల కింద ఇతిహాసముల కింద చెప్పినటువంటి ఋషీశ్వరులు, తర్వాత ఆళ్వారులు, మన పూర్వాచార్యులు అందరూ కూడా దీన్ని అంగీకరించారు. దీని మీద ఇంకొక శంక కలుగుతుంది. ఇప్పుడు మంత్రం అనేటటువంటిది భగవంతుని యొక్క నామం లేక రూపాలను చేర్చడం తెలియజేసేటటువంటి శబ్ద విశేషం అన్నమాట. ఈ శబ్ద విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం పొంది దీన్ని జపం చేసుకోవడం ఇది విశేషమైనదా ముఖ్యమైనదా లేక సాక్షాత్తు భగవంతుని ఆరాధన చేసుకోవడం గొప్పదా? అంటే వ్యక్తి గొప్పవాడా, ఆ వ్యక్తి కంటే పేరు గొప్పదా, ఆయన పేరు గొప్పదా? అంటే వ్యక్తి కంటే పేరే గొప్పది. వ్యక్తి చేయనటువంటి పనిని పేరు చేస్తుంది. దాని ఉదాహరణ ఏమిటి అన్నారు. ద్రౌపదికి ఆపత్కాలలో ఉపకరించినటువంటిది ఏది? సాక్షాత్తు గోవింద రామ ఆశ్రయినటువంటి కృష్ణ పరమాత్మ. ఆయన అక్కడ ద్వారకలో ఉన్నారు. ద్వారకా నిలయా అనే కదా ఆమె ప్రార్థన చేసింది. ద్వారకలో ఉన్నట్టు నిశ్చయమే. కానీ ఆ వస్త్రాలన్నీ ఇచ్చినటువంటిది ఎవరు? ఆయన ఇక్కడికి వచ్చి ఇవ్వలేదు. ఆయన యొక్క పేరే ఇది నామావతారాన్ని కూడా అంటారు. ఆ పేరు ఉచ్చరించినంత మాత్రం చేతను ఆమెకి వస్త్రాలన్నీ లభించాయి. మానవ కాపాడు అప్పుడు ఉపకరించింది ఏది? వ్యక్తియా, ఆయన యొక్క నామమా? అంటే నామని ఉపయోగించింది. దీనికి ఇంకొక అనుభవంలో చిన్న ఉదాహరణ. అంటే ఒక ఒక పల్లెటూరులో ఉండేటటువంటి ఒక ఆసాని తనకి దూరంలో ఉండేటటువంటి ఒక పొలాన్ని అమ్మి ఆ రిజిస్టర్ సమయంలో
15 రూపాయలు అతను ఇవ్వగా అది తీసుకుని ఒక సూట్ కేసు పెట్టుకుని ఆ రిజిస్టార్ అది తీసి 10 మైళ్ళ దూరంలో ఉండేటువంటి తన గ్రామానికి బస్సులో వచ్చాడు. ఆ బస్సు దిగిన తర్వాత 1 మైలు దూరం నడిచి వెళ్ళాలి తన గ్రామానికి. అక్కడికి బస్సు దిగేటప్పటికేమో సాయంకాలం అయిపోయింది, చీకటి పడింది. ఇది 16 రూపాయలు తిరిగినటువంటి పెట్టి అయింది. అది మిగిలాక అసలు ఆ ప్రాంతంలో ఎవరో ఒక మనిషి కనిపిస్తే అతని గురించి అవతల తలుపేమో ఊడగొట్టారు, లోపలికి వచ్చారు. ఈ సాయిడ్ లోకి వచ్చేటటువంటి తలుపు ఉంది. ఆమె ఏం చేసింది, ఈమె ఇతని యొక్క సోదరి ఒక్కటే ఉంది, అది ఊరు బయట ఇల్లు, ఆ చుట్టుపక్కల ఇల్లు లేవు అని అది కొంచెం జాగ్రత్తగా ఉండేది. ఆ గొడ్లలో ఒక మెల్లిగడ్డను వేసింది అంచేత ఆ తలుపు ఎంత గుంజిగా రాలేదు. ఊరికే అతను గుంజుతున్నాడు. పెద్ద తప్పుడైంది, ఈమె కనిపెట్టింది, దొంగవాడు వచ్చాడు అని చెప్పి నిశ్చయం చెప్పింది. అయితే ఒకటి సహాయం లేదు, కానీ కొంచెం తెలివైంది. ఆమె వెంటనే ఏం చేసింది అంటే, రే రామయ్య లేరా, దొంగలు పడ్డారా, తలుపు గుంజుతున్నారా, తీసుకో అక్కడ గొడవ ఉంది పట్టుకు, పక్క నిలబడు. తలుపు తీసేటప్పటికెలా వాడిని పొడి చేశాడు. రే లక్ష్మయ్య నువ్వు ఆ పక్క నిల్చో, రే హనుమయ్య నువ్వు ఈ పక్క నిల్చో, ఈ కత్తి తీసుకో, నువ్వు ఈ కర్ర నువ్వు తీసుకో అని ఇలాగా నలుగురు ఉన్నట్టుగా పేర్లతో పిలిచి వాళ్ళందరినీ నిలబడమని, ఇల్లు తలుపు తీసుకోరా, వాళ్ళు కనిపించడం కొట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి తలుపు తీసి వాడు అనుకున్నాడు ఎవడు లేరనుకుని చెప్పి మనం వచ్చాం, వీడు కత్తి కర్ర కొన్ని బాధలు ఉంటుంది, ఇంతమంది తయారయ్యా ఉన్నారని చెప్పి వాడు జరిగింది కథే. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలి, నిజానికి అక్కడ రామయ్య లేడు, లక్ష్మయ్య లేడు, హనుమయ్య లేడు, అది ఉట్టి పేర్లే తప్ప వ్యక్తి అసలు లేదు. అసలు వ్యక్తి లేనటువంటి పేర్ల వల్లనే ఈ దొంగ పారిపోతే సాక్షాత్తు జగత్ యొక్క సృష్టిచ్యుతులే కర్త మోక్షప్రదాత అయినటువంటి సర్వేశ్వరుని యొక్క సర్వవ్యాపుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క సర్వరక్షుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి తిరునామాని చెబితే ఈ కర్మరూపమైనటువంటి ఈ పాపం అనేటువంటి దొంగ పరిపోకుండా ఉంటాడా? అదేంటి కనుక వ్యక్తి కంటే ఆయన యొక్క నామమే విశేషమైనటువంటిది. అంటే సర్వేశ్వరుని యొక్క సాక్షాత్ ఆరాధన కంటే కూడదని కాదు, అది చేసుకోవాల్సిందే. ఆ పరతమాన్ని తెలియజేస్తున్నారు కళల్లో. కనుక ఆయన యొక్క నామస్మరణే ఆయన యొక్క ఈ నామరూపమైనటువంటి ఈ మంత్రం యొక్క స్మరణే, ఇదే ఎక్కువ విశేషమైనటువంటిది. ఈ యొక్క అష్టాక్షరి మంత్రం ఉంది, ఇది అన్నిటినీ ఇస్తుంది. ఇప్పుడు మోక్షం ఇస్తుంది అని మొదట చెప్పారు నాకు. మోక్షం ఎప్పుడు కావాలి మనకి? శరీరం విడిచిపెట్టిన తర్వాత కావాలి. శరీరం ఉన్నంత వరకు కూడా అనేకమైనటువంటి వస్తువులన్నీ కావాలి కదా, జీవితం గడవాలి కదా, వీటన్నిటి కోసం అని చెప్పి మరి ఇంకో మంత్రాన్ని అనుసంధానం చేయాలా, ఇంకో ప్రయత్నం చేయాలా అంటే అక్కర్లేదట. ఇహలోకంలో కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, పారలౌకికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఇది ఇవ్వనటువంటి ఫలం ఏది ప్రపంచంలో లేదు. ఇప్పుడు నారాయణ సంహిత అని ఒక పుస్తకాన్ని అచ్చవేశాను, దాంట్లో ఈ అష్టాక్షరి మంత్ర యొక్క మహిమ అంతా ఉంది. ఏ ఫలం కావాల్సి వచ్చినప్పటికీ అష్టాక్షరి మంత్రాన్ని ఎలా జపం చేయాలో ఆ విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి. నాకు ఆఖరికి జాతబడి చేయడానికి కూడా అష్టాక్షరి మంత్రం ఉపయోగిస్తుంది. ఏ క్షుద్ర ఫలం కావాలన్నప్పటికీ కూడా అష్టాక్షరి మంత్రం ఉపయోగిస్తుంది. శత్రు సంహారానికి, ఏదైనా కార్య విజయానికి, అన్నిటికీ అష్టాక్షరి మంత్రమే. లేదు వాళ్ళు ఆచరిస్తున్నారు, కూతున్న నారాయణ, లేచిన నారాయణ అంటుంటారని సన్యాసులు. ఆ విధంగా అన్నిటికీ ఉపయోగించేటువంటిది ఇవ్వనటువంటి ఫలం లేనే. అయితే రాజుగారు అగ్రహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక తోటకవర కాడిపించండి, కాస్త కరీబాగ్ ఇప్పించండి అని అడిగితే అది రాజకీయ అవమానంగా ఉంటుంది, మనకే అవమానంగా. అలాగే మోక్షం కావాల్సినటువంటి వారు, ప్రాకృతి విషయం విరక్తి కలిగి పరమాత్మ ఎందు అనువ్యక్తి కలిగినటువంటి వారు అది ఇచ్చేటటువంటి నారాయణ్ణి ఆశ్రయించినప్పుడు
ఆ మోక్షాన్ని కోరాలి, అని ఇతరమైనటువంటి ప్రాకృతమైనటువంటి విషయాన్ని కోరడం ఆయన స్వరూపానికి తగినది కాదు, మన యొక్క స్వరూపానికి తగినది కాదు. ఇంకొక వైభవాన్ని చెప్తున్నారు ఈ అత్యాఖ్య మంత్రంలో ఉండేటటువంటి దాన్ని. కర్మయోగులైనటువంటి వారు గాని, జ్ఞానయోగులైనటువంటి వారు గాని, భక్తి యోగులైనటువంటి వారు గాని, వారు ఏ ఉపాయాన్ని వారు అవలంబించినప్పటికీ కూడా దానితో కూడా ఈ అత్యాఖ్య మంత్రాన్ని జోడించి వారు అనుసంధానం కానీ చేసినట్టయితే వారి యొక్క అనుష్ఠానం త్వరగా తీరు పూర్తిగా ఫలమిస్తుంది. వాటికి కూడా ఇది సహకారిగా ఉంటుంది. అదేంటి, ఇతరమైనటువంటి సాధనాలకి సహకారిగా ఉంటుంది, తాను స్వయంగా మోక్షాన్ని ఇస్తుంది, ఇతర ఫలాన్ని ఇస్తుంది. రెండు శక్తులు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి ఇంకొక విశేషాన్ని దీన్ని తెలియజేస్తాడు. మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఐదు విషయాలు తెలుసుకోవాలి. మనం వేదాలు చదువుకొని, కూతులు చదువుకొని, పురాణాలు చదువుకొని, ఇతిహాసాలు చదువుకొని, ఎన్ని కాలక్షేపాలు వినని, ఎన్ని ఉపన్యాసాలు వినని, ఏం చేసినా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విశేషములు ఐదు. ఏమేమిటి? మన ఎవరో తెలుసుకోవాలి, మన పూర్వస్థితి ఏమిటి, ప్రస్తుత స్థితి ఏమిటి, ముందు కావాల్సినటువంటిది ఏది, ఈ విషయాన్ని తెలుసుకోవడం మొదటి. రెండోది, ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో, మనం ఇది వరకు ఈ రూపంతో లేనటువంటి వాళ్ళ ఈ రూపంతో కలిగాం, ఈ రూపంతో స్థిరంగా ఉండలేదు, ఇది మళ్ళీ మార్పు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికో పోతాం. దీనికి మన కారణం కాదు, ఏదో శక్తి విశేషం కాదు. ఆ శక్తి విశేషాన్ని భగవంతుడని సర్వేశ్వరుడని అనుకుంటున్నారు. ఆయన ఈ విధంగా మనకి ఈ రూపాన్ని కలిగింపజేసి మళ్ళీ ఈ రూపాన్ని మార్చివేసి ఇంకో రూపాన్ని మళ్ళీ కలిగింపజేసి ఇలాగా సృష్టి చేయడానికి, ఇప్పుడు మనం ఉండడానికి కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేసి స్థితి కలిగింపజేయడానికి, మనం కావలసినటువంటి ఉద్దేశమైనటువంటి మోక్షం ఇవ్వడానికి ఏమి కారణం? ఆయన ఎవరు? ఆయన స్వరూపం ఏమిటి? ఆయన రూపం ఏమిటి? ఆయన గుణం ఏమిటి? ఆయన స్వభావం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడం రెండో కారణం. లోకంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. కొంతమంది ధర్మం కావాలంటారు, కొంతమంది అర్థం కావాలంటారు, కొంతమంది కామం కావాలంటారు, కొంతమంది మోక్షం కావాలంటారు. వీటన్నిటిలో మనకు కావలసినటువంటిది అలాగా పురుషార్థాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది మూడోది. అది ఎలా లభిస్తుంది? దాన్ని లభించడానికి అనేక ఉపాయాలు చెబుతున్నారు లోకంలో. కర్మలు చేయమని కొంతమంది, జ్ఞానాన్ని అవలంబించమని కొంతమంది, భక్తిని అవలంబించమని కొంతమందిని, ప్రపత్తి చేయమని కొంతమంది, కొంత ఆచార దిశ కలిగి ఉండమని కొంతమంది, ఈ విధంగా చెబుతున్నారు. వీటిలో మనం కోరేటటువంటి ఫలాన్ని ఇవ్వదగినటువంటి దీన్ని, మన స్వరూపానికి అనుగుణమైనటువంటి దీన్ని, శీఘ్ర ఫలప్రదమైనటువంటి దీన్ని, ఏ విధమైనటువంటి ఆటంకములు కానీ, విఘ్నములు కానీ, విరోధములు కానీ లేకుండా ఉండేటటువంటి దీన్ని, సార్వజనీయకమైనటువంటి దీన్ని, ఏది ఉపాయం, ఇది తెలుసుకోవడం అనేటటువంటిది నాలుగు. వీటికి ఏది అడ్డుంది? ఇప్పుడే మనకి కావాలంటే ఎందుకు కలగడం లేదు? అది దాని విరోధంగా ఏమున్నాయి అంటే ఈ ప్రకృతి సంబంధం, ఈ ప్రకృతిని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది ఐదు. ఈ ఐదే ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ఈ ఐదింటిని అతి నిషేధంగాను, ఏ విధమైనటువంటి సంశయములు కానీ, అజ్ఞానం కానీ, విపరీత జ్ఞానం కానీ లేకుండా స్పష్టముగా తెలియజేసేటటువంటిది ఈ మంత్ర విశేషం. ఇది తెలియజేసినట్టుగా ఇతరమైనటువంటి ఏది కూడా తెలియజేయడం లేదు. మనం ఎన్ని చదువుకున్నా అది ఇంత నిషిద్ధంగా తెలియదు. ఇది విశేషం దీంట్లో లేదండి. ఇది ఎనిమిది అక్షములు కలిగినటువంటి మంత్ర విశేషం, కనుకనే దీనికి అష్టాక్షరి అని పేరు. కొన్ని అక్షరముల్ని గనక కలిపితే ఒక పూర్తయినటువంటి అర్థం వస్తుంది. అటువంటి ఆ పూర్తి అర్థం ఇచ్చేటటువంటి అక్షముల యొక్క సముదాయానికి పదం అని పేరు. ఇది అక్షముల కింద విడదీస్తే ఎనిమిది అక్షములు అవుతుంది, పదముల కింద విడదీసినట్టయితే మూడు పదముల కింద అవుతుంది. అక్షములు ఏమిటి? ఓ, నా, మో, నా, ఎనిమిది అక్షరం. పదముల కింద విడదీస్తే మూడు అన్న పదం ఏమిటి? ఓ అనేటటువంటిది ఒక పదం, నమః అనేటటువంటిది ఒక పదం, నారాయణాయ అనేటటువంటిది ఒక పదం.
మనం అనుసంధానం చేసుకునేటప్పుడు వాటి యొక్క అర్థాన్ని కూడా భావన చేసుకుంటారు. అలాగా మొదటి పదానికి అర్థం శేషత్వం, రెండో పదానికి అర్థం పారతంత్రం, మూడో పదానికి అర్థం కైంకర్యం. ఈ మూడు భావాలు కూడా మనకి దీన్ని అనుసంధానం చేసుకునేటప్పుడు అవకాశం. ఇది అన్ని వేదముల యొక్క సారాంశమైనటువంటి దీంట్లో ఉండే కూర్చోమంటారు. దీని యొక్క ఇంకొక రకమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నారు. మూడు కుండల నిండా చల్ల దాన్ని చిలుకుతాం, దాంట్లో వచ్చి వెన్న వస్తుంది. మూడు ఉండల కింద ఆ మూడు వెన్న ఉండల్ని కలుపుతాం, దాన్ని కాస్తాం నెయ్యి. మూడు కుండల మజ్జిగ చివరికి నెయ్యి కింద అంటే ఒక చిన్న మిల్లిగడ్డటి నెయ్యి. ఆ విధంగానే ఆ మూడు వేదం ఉంది. బ్రహ్మ తపస్సు చేస్తే దాంట్లోంచి మూడు వ్యాహృతుల కింద ఆయనకి ప్రకాశించారు. ఆ మూడు వ్యాహృతుల్ని మళ్ళీ అనుసంధానం చేస్తూ ఆయన తపస్సు చేస్తే దాంట్లోంచి మూడు అక్షరములు భావన కలిగి ప్రకాశించారు. ఆ ఊ మా అని మూడు అక్షరములు. ఈ ఆ అనేటటువంటిది ఋగ్వేదం యొక్క సారాంశం, ఊ అనేటటువంటిది యజుర్వేదం యొక్క సారాంశం, మా అనేటటువంటిది సామవేదం యొక్క సారాంశం. ఈ మూడింటినీ గుణాలను ఆ తర్వాత కలిపాడు. ఆ ఊ కలిపితే ఓ అవుతుంది, దానికి మకారం కలిపితే ఓం అని. ఇది మొదటి పదం. మొదటి పదమైనటువంటి ఓం అనేటటువంటి దానిని విడదీసినట్టయితే ఆ ఊ మా అని మూడు అక్షరముల కింద విడిపోదు. మూడు అక్షరముల కింది మూడు అర్థములు ఉన్నాయి. ఆ అంటే ఏమిటి అంటే మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఆ అనే ఆ అనడానికి శ్రీమన్నారాయణుడు అని ఎలాగ అర్థం అంటే అన్ని శబ్దములకి కూడా ఆ అనేటటువంటిది కారణం. అకారం నుంచి తక్కినటువంటి శబ్దములన్నీ కూడా పుట్టాయి. తెలుగులో హెచ్చు అక్షరములు ఉన్నాయి, 54 అక్షరములు, 54 రకమైన శబ్దములు. ఈ 53 శబ్దములు ఆ అనేటటువంటి దాంట్లో ఉంటాయి. ఆ అనేటటువంటిది సంస్కృతంలో ఒక ధాతు, రోజు పుట్టినటువంటి స్వరూపం. దానికి అర్థం కారణం అనే అర్థం ఒకటి, రక్షకర్తం అనే అర్థం ఆ అనేటువంటి దాన్ని. కారణం అంటే ఏమిటి? జగత్ యొక్క సృష్టికి, స్థితికి, లయమునకు, మోక్షమునకు కారణం. ఈ మూడింటికి కారణమైనటువంటిది ఎవరు? మహావిష్ణువు. కనుక ఆ అనేటటువంటి దానికి అర్థం ఏమిటి? సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి మహావిష్ణువు. ఏమి రెండో అర్థం ఏమిటి? రక్షకర్తం కూడా అర్థం ఆ అనేటువంటి జగత్ యొక్క రక్షకుడు అని అంటారు. అంటే జగత్ రక్షకుడైనటువంటి మహావిష్ణువు అని ఆ యొక్క రక్షకత్వం అనగా అంటే ఒక బాధపడుతూ ఉంటే వారికి ఆ బాధని తొలగించడం పేరు రక్షకత్వం. మనం కర్మ అనేటటువంటి దాని వల్ల బాధపడుతున్నాం, ప్రకృతి సంబంధం కలిగి అవిద్య, ఆ కర్మ వాసన, వాటి రుచి, ఈ విధంగా జనన మరణములు వాటి వల్ల కలుగుతూ బాధపడుతున్నా. ఈ బాధని కనుక నివారణ చేస్తే అది రక్షకర్తం అవుతుంది. అటువంటి రక్షకుడు ఎవడు? నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అటువంటి రక్షకుడు. ఆయన ఇప్పుడు ఎందుకు రక్షించడం లేదు అని రక్షకుడు అయినట్టయితే అంటే మనకి కర్మ అడుగా ఉంది కనుక ఈ కర్మ పోతే రక్షిస్తారు. కర్మ ఎలా పోతుంది? అనేక కోట్ల జన్మ నుంచి మనం కర్మ చేసుకుంటూ వచ్చాం. కొంత కర్మ పోతే దానికి 100 రెట్లు, 1000 రెట్లు, 100000 రెట్లు కర్మ మళ్లీ చేసుకుని ఉన్నాం. అంటే అది ఇది ఎప్పటికి పోతుంది? ఎప్పటికీ పోదు. ఇది పోతే గాని ఆయన రక్షించడు, ఇది పోదు పోదు. ఇంకా మనకైతే ఏమిటి? ఆయన రక్షకుడు అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైనా ఒకడు రక్షిస్తేనే కదా ఆయన రక్షకుడు అవుతాడు. ఆయన ఏమైనా రక్షించడం అంటే ఎప్పుడైనా ఉందా? ఎవరైనా రక్షించాడా అంటే ఎప్పుడు ఉంది, అందరినీ రక్షిస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు మనం రక్షించడం లేదు అంటే ఈ ఈ కర్మ తొలగించుకోలేదు కనుక. మనం ఈ కర్మ తొలగించుకోవడానికి మన శిక్ష కాదే, మరి ఎలాగ దీనికి ఇది అంటే దీనికి ఒక చిన్న చక్కనైనటువంటి ఉపాయం పెట్టారు. లక్ష్మీదేవిని కనుక ఆశ్రయించి
ఆమె పురుషగారాన్ని కనుక పొందినట్టయితే ఆమె కిఫాత్ చేసి దీన్ని రద్దు చేయించేస్తుంది. అప్పుడు 100,000 రూపాయల నోటు ఉంది, బాకీ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది తీర్చాలి అంటే వీరికి వచ్చేటటువంటి జీతం నెలకి 100 రూపాయలు, ఖర్చు 110 రూపాయలు. నెలకి 10 రూపాయలు అప్పు చేస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ఎప్పుడు తీరుతుంది కనుక ఎవడైతే అప్పు ఇచ్చాడో వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నేను ఇంకా ఇచ్చుకోలేనయ్యా అని చెప్పి వారికి దయ కలిగేలా కనుక వీడు ప్రవర్తిస్తే వారికి దయ కలిగితే ఏం చేస్తాడు, ఆ నోటు మీద ఒక ఎర్ర చిరాకి ఇలా పెట్టేస్తే 1,00,000 రూపాయలు ఒక్క మాటగా పోయి పిలుచుకోకలేదు. ఆ విధంగానే సర్వేశుడు గనక క్షమించాను అని గనక అన్నట్టయితే ఈ కర్మ అంతా ఎంత పెద్దదైనా ఎన్ని జన్మలు అనుభవించవలసిందైనా ఒక క్షణంలో పోతుంది. ఆయన రద్దు చేయడం ఎప్పుడు ఎలా చేస్తాడు, ఆయన చేసేవాడు కాదు, ఆయన మన ఇద్దరు కోరేవాడు. కానీ ఒక్క మాట కనుక రద్దు చేస్తే మళ్ళీ వీడు ఆ తప్పు పని చేస్తుంటాడు, మళ్ళీ ఆ కర్మే చేస్తుంటాడు. కనుక భయపడి పెట్టి మళ్ళీ కర్మ చేయకుండా వీడిని చెయ్యాలి అనేటటువంటి మన ఎందుండేటువంటి దయచేతను ఆయన కర్మని రద్దు చేయడం, రద్దు చేయడం మనకి గట్టిది. అందుకని ఏమిటి ఉపాయం, అమ్మగారిని కనుక పట్టుకున్నట్టయితే ఆమె ప్రియం కోరేటటువంటి తల్లి గనక మన కష్టాన్ని మన దుఃఖాన్ని సహించలేనటువంటి దయాస్వరూపురాలు గనక ఆమె సిఫార్సు చేసి ఇది రద్దు చేయచ్చు. కనుక సర్వేశ్వరుడు రక్షకుడు అంటే ఎప్పుడు రక్షకుడవుతాడు, అమ్మగారి సిఫార్సు వల్ల మన యొక్క కర్మని రద్దు చేస్తే అప్పుడు రక్షకుడవుతాడు. ఆయన రక్షకత్వం ఎప్పుడు నిలబడుతుంది, అమ్మగారిని సిఫార్సు చేస్తే రక్షకత్వం నిలబడుతుంది, లేకపోతే ఇప్పుడు ఆ అనేటువంటి దాని వల్ల రక్షకుడు అని నిర్ణయం అయినప్పుడు అది ఎలా రక్షకుడయ్యాడు అని కనుక ఆలోచిస్తే పక్కనే అమ్మగారు ఉండి సిఫార్సు చేస్తోంది అన్న సంగతి రాసిన తెలిపోతుంది. కనుక ఆనేటువంటి దాంట్లో అర్థం ఏమిటి, లక్ష్మీ విశిష్టుడైనటువంటి జగత్తు యొక్క సృష్టి స్థితి వైకారకుడైనటువంటి మోక్షప్రదాతైనటువంటి సర్వకారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని ఆ అనేటువంటి దాని యొక్క ఆ అనేటటువంటి దాన్ని మనం అనుసంధానం చేసుకునేటప్పుడు ఇది జ్ఞాపకం రావాలి. ధ్యానం చేసేటప్పుడు మనం ప్రాణి అనేటప్పటికెలా మన మనసులో ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు ఆయన పాదముల దగ్గర కైంకర్యం చేస్తూ మనం ఉన్నట్టుగా ఈయనే జగత్తు యొక్క సుశిక్షితులై కనుక కారకుడు మోక్షం మనకి ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి ఆ భావన దీనితోటి ఆ మనసులో ఆ ప్రత్యక్షం చేసుకుని అది అనుసంధానం చేసుకోవాలి. కోదలుగా కోదయ్య పోడు తిరువాడ మనవాడమామని కొన్నడైన కూర్చుని వాడి ఇళయాత్రిని కార్యం ఉండగలం, వాడి ఉడంబై ఎన్నగడం, వాడి మనం సూర్యుడు వేరే బొమ్మలు వినల్లా నేను సూర్యుడు మెరుపుతూ కోదుకుడంపై ఉడయాత్రను ఏది మరవాలి విభిన్నవా నిలువలు మామయో పాదం వేరొకాచారాలు తిరుగుతున్నాడు ఆ తిరుగుతున్నాం.